Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9666666. చర్యలు చేపట్టాలని ఆ విధంగా పోతే మనకి గ్రామం ఎక్స్పెండిచర్ తగ్గుతుంది కాబట్టి ఈ ట్యాంకర్ని ముందు ముందు ఉపయోగించుకుంటామని సమామూలంగా గుర్తు చేస్తుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే. ప్రతి వ్యక్తికి తాగునీరు ఉండాలి. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో అనే ఒక లక్ష్యంతో దాదాపు 300 గ్రామాలు, అట్లాగే విజయవాడ నగరంలో కానీ మన జగ్గయ్యపేట నియోజకవర్గ జగ్గయ్యపేట మున్సిపాలిటీ, నందిగా మున్సిపాలిటీ, కొండపల్లి మున్సిపాలిటీ, అట్లాగే తిరువురు మున్సిపాలిటీల్లో కూడా ప్రతి పంచాయతీకి, ప్రతి నగరపాలకకి, అట్లాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా తాగునీటి మీద దృష్టి పెట్టడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ నగరంలో ఆటనగర్లో 2 లక్షల రూపాయలతో వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మిస్తున్నాం. కంపెనీలు పూర్తిగా కంపెనీలతో అట్లాగే ఈ కార్యక్రమంలో భాగంగా ఈ మధ్య కూడా నందిగామ నియోజకవర్గంలో తోట రావులపాడులో 47 లక్షలతో ఓవర్హెడ్ ట్యాంక్ ఇచ్చాం, అది ఇనాగ్రేషన్ అయింది. అట్లాగే శనగపాడు గ్రామంలో ఓవర్హెడ్ ట్యాంకు, విజయవాడ ఆటనగర్లో ఓవర్హెడ్ ట్యాంకు, అట్లాగే చాలా గ్రామాల్లో ఎక్కడైతే ఇంతకుముందు తాగునీటి కోసం ఓవర్హెడ్ ట్యాంకులు లేవో అవన్నీ కూడా భాగంగా ఎంపీ నిధులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే ఇప్పుడు దాదాపు 300 పైన ట్యాంకర్లు ప్రతి గ్రామానికి ఒక ట్యాంకరు పూర్తిగా ఎంపీ నిధులతో అలాట్ చేయడం జరిగింది. మొదటి విడత మీకు తెలుసు, దాదాపు కంచిచెర్ల మండలంలో 12 గ్రామాలకి మొదటి విడతగా ఇచ్చాం. ఇది 2వ విడత. ఎక్కడైతే మన తిరువూరు నియోజకవర్గంలో ఏకుండూరు మండలంలో కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్నారో ఆ గ్రామాల్లో, మొత్తం 21 గ్రామాలు ఉన్నాయి ఏకుండూరు మండలంలో, మొదటి విడతగా అక్కడ 15 ట్యాంకర్లు ఇస్తున్నాం, మిగతా కూడా ఇస్తాం. అలాగే ఆల్రెడీ 110 ఆర్డర్ అయింది, ఇంకా పెండింగ్లో దాదాపు 190 ఉన్నాయి. అన్నీ కూడా బ్యాచ్లుగా ఫ్యాబ్రికేషన్ అవ్వగానే ఒక్కొక్క బ్యాచ్ తరఫున ఒక్కొక్క బ్యాచ్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది సార్. ఇవన్నీ కూడా విలేజ్లో గ్రామ పంచాయతీ అధికారుల కంట్రోల్లో ఉంటాయి అన్నమాట, ఎవరి దగ్గర ఉండవు కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా వర్గాలకి, పార్టీలకి, కులాలకి, మతాలకు అతీతంగా వీటిని వాడుకోవాలి. తాగునీటి అవసరాలను దాహార్థి తీర్చడం కోసమే ఈ కార్యక్రమం తీసుకున్నాం. 13 కోట్లతో టోటల్ ఈ కార్యక్రమం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. టోటల్గా విజయవాడలో ఎక్కడా కూడా తాగునీటికి ఈవెన్ వేసవకాలంలో కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. అదే ఈ కార్యక్రమం సహకరించినటువంటి కలెక్టర్ గారికి, అధికారులకి, అట్లాగే ఏకుండూరులో కూడా కిడ్నీ ప్రాబ్లం ఉంటే, వాటర్ కంటామినేషన్ ఉంటే జల్ జీవన్ మిషన్ ద్వారా నేను పార్లమెంట్లో పోరాడతాను, కానీ పార్లమెంట్లో కూడా చాలా అనేక సార్లు దాని మీద లేవనెత్తా. అట్లాగే కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకుని 8 కోట్లు అనేది 37 కోట్లు కదా కృష్ణానది నుంచి మనం తీసుకొచ్చింది. 49.95 సార్, 49 కోట్లు రూపాయలు కృష్ణానది నుంచి తిరువూరు వరకు, ఏకొండూరు మండలం వరకు కూడా జల్ జీవన్ మిషన్లో దాదాపు అంటే కొంచెం తక్కువగా 50 కోట్లు మంజూరు చేయించారు. అట్లాగే అనేక చోట్ల ప్రజలకు కావాల్సినటువంటి ఏ కార్యక్రమం అయినా ప్రజల కోసం, విజయవాడ ప్రజల కోసం, విజయవాడ అభివృద్ధి కోసం మాత్రమే ఏ కేంద్రంతో కోఆర్డినేట్ చేసుకున్నా, స్టేట్ గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసుకున్నా, ఎంపీ నిధుల ద్వారా అయినా కానీ ఈ విజయవాడ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాను. ఇంకా పని ఫ్యూచర్లో కూడా అదే కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. కాబట్టి ఇది ఈ కార్యక్రమం, ఇది 2వ విడత. 15 ట్యాంకర్లు ఏకొండూరు మండలం వెళ్తాయి. ఇంతకుముందు కంచించాలి వెళ్ళి ఎవ్రీ వీక్ ఒక 10-15 చొప్పున ప్రతి పంచాయతీకి కూడా డెలివరీ అవుతుంది. సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, అధికారులకి, ప్రజాప్రతినిధులకి, కలెక్టర్ గారికి అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అది నాకు తెలియదు, మీరు చంద్రబాబు గారిని అడగాలి. లేదు, నా మీటింగ్లో లేను, ఆయనతో కలిసి వెళ్ళాం, కలిసి వచ్చాం అంతవరకు, కానీ ఆయన మీటింగ్లో నేను లేను. వాళ్ళు ఏం మాట్లాడు నాది నేను విజయవాడ పార్లమెంట్ సభ్యుడిని, పార్టీలో నాకు ఏ హోదా లేదు, నేను పాలిట్ బ్యూరో మెంబర్ని కాదు, కనీసం అధికార ప్రతినిధి కూడా కాదు. కాబట్టి అది మీరు అడగాల్సిన అడగాలి, కొంచెం నేను రిలవెంట్ కాదు అది చెప్పాను.
టచ్లోకి వెళ్ళారు అనేది కూడా సోషల్ మీడియాలో ఎక్కువ టీడీపీ వాళ్ళ దగ్గర ప్రచారం ఉంది. బీజేపీ వాళ్ళ టచ్లోకి వెళ్ళారా లేకపోతే మీరు వైసీపీ వాళ్ళతో? నేను అంతా టచ్లో ఉంటాను. బీజేపీ వాళ్ళతో టచ్లో ఉంటా, వైసీపీ వాళ్ళతో టచ్లో ఉంటా, టీడీపీ వాళ్ళతో రోజువారీగా కలిసే ఉంటాం, టీడీపీ వాళ్ళతో, కమ్యూనిస్టులతో టచ్లో ఉంటాం, కాంగ్రెస్తో కూడా టచ్లో ఉంటాం. మేము ఢిల్లీలో ఉంటే అందరూ కలిసే ఉంటాం. సార్ మీరు అభివృద్ధి కోసం కదా వైసీపీ ఎమ్మెల్యేలతో కూడా కలిసి పనిచేస్తాను. టీడీపీ వాళ్ళు దాని మీద కూడా మీ మీద పోస్టింగ్లు కూడా మనం చూసే ఉంటారు పెట్టారు. వ్యక్తిగతంగా కూడా అటాక్ చేశారు. మీరు వైసీపీలోకి వెళ్ళిపోవటం ఇదంతా చేస్తున్నారనేది వాళ్ళ సారా. ఇప్పుడు ఒక్కళ్ళ ఫీలింగ్స్ ఒక రకంగా ఉంటాయి, ఒక్కొక్క మనోభావాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఇప్పుడు మా శ్రవణ్ చెప్పాడు ఒకరోజు ఒక స్టోరీ, పాపం ఒక గాడిద ఒక జంట వెళ్తూ ఉంటారంట, పాపం ఎదురు వస్తారు ఇట్లాంటి వాళ్ళు వస్తే ఈ మొగుడు చూడండి, భర్త చూడండి, భార్యను హింసిస్తున్నాడు, గాడిదని ప్రేమిస్తున్నాడు, నడిపిస్తున్నాడు అంటారంట. ఇంకా మనుషుల దాంట్లో కాళ్ళు కాలుతున్నాయి పాపం వాళ్ళకి, పాపం భార్యను ఎక్కిస్తాడు. అదేందా తర్వాత కొంచెం ముందుకెళ్ళినాక ఈయన భర్త భార్య సాటి భర్తలాగా ఉన్నాడు, భార్యను పైన కూర్చోబెట్టి ఈడు ఈడు కష్టపడుతున్నాడు అంటారు. కొంచెం ఈయన ఎక్కుతాడు, మళ్ళీ ఇంకో బ్యాచ్ ఎదురు వస్తారంట. ఈడు వీళ్ళిద్దరూ కలిసి మూగజీవిని హింసిస్తున్నారు, పాపం నోరు లేదనే కదా ఇద్దరు కలిసి ఎక్కావా, ఆ గాడిని నడి మెరపడుతున్నారు. అసలు కనీసం జాలీనే ఉందా? జంతువుల పట్ల కనీసం కనికరం జాలి ఉందా? వీళ్ళిద్దరూ కలిసి దాన్ని ఎక్కి వెళ్తున్నారని చెప్తారండి. అట్లా మనం ఏది చేసినా మెచ్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, నచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, గిట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు, మనం ఏం చేయలేం. ఒకటేంటంటే మన ఇంటెన్షన్ ఏంటి, మన గోల్ ఏంటి, మనం ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాం అనేది ఒక క్లారిటీ నాకైతే క్లారిటీ ఉంది. సరే రకరకాలుగా మాట్లాడుకుని ఉంటారు, మోడీ గారు మంచి పని చేసినా తిడతారు, చెడ్డ పని చేసినా తిడతారు, మెచ్చుకుంటారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి మంచి పని చేసినా చేస్తారు, చెడ్డ పని చేసినా మెచ్చుకునే వాళ్ళు ఉంటారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ పని చేసినా మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు. అందరూ ఇప్పుడు 100% జనాల ఫీలింగ్స్ మనం కంట్రోల్ చేయలేం కదా. ఇది ప్రజాస్వామ్యం, ఎవరి ఫీలింగ్ అడుగుంటుంది, ఎవరైనా భావ స్వేచ్ఛ ఉంది వాళ్ళకి, వాళ్ళకి వాళ్ళ మైండ్లోకి వచ్చింది ఏదైనా వాళ్ళ సోషల్ మీడియా ఉన్న చేతిలో అక్కడ పెట్టేస్తారు, వాళ్ళ ఇష్టం. తప్పే ఉంది, తప్పు లేని లేదు కదా. పార్టీ తరఫున కదా మీరు యాక్టివిటీ అందరూ కూడా చేస్తున్నారు. నేను అంటే పార్టీ తరఫున ఇప్పుడు నేను ప్రజాప్రతినిధిని, ప్రజల తరఫున చేయాలి, పార్టీల తరఫున చేయకూడదు. ఒకసారి ప్రజాప్రతినిధి గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే, అది మోడీ గారు అవ్వచ్చు, ముఖ్యమంత్రులు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, మనం ఒకసారి గెలిచిన తర్వాత ప్రజల కోసం, ప్రాంతం కోసం పనిచేయాలి, లేకపోతే దేశం కోసం, రాష్ట్రం కోసం పనిచేయాలని నా భావన. నేనైతే ఇక్కడ ప్రజల కోసం పనిచేస్తాను. ఇంతకుముందు మీకు తెలుసు, టాటా ట్రస్ట్ తీసుకొస్తే 10 లక్షల మంది ఉచిత వైద్యం అంటే దాంట్లో వైసీపీ ఉందా, టీడీపీ ఉందా, లేకపోతే కమ్యూనిస్టులు ఉన్నారా, బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఉందా, మేము చూడలా. ఎవరికి ఆరోగ్యం అంటే వాళ్ళకి ఇచ్చాం. సో ఇది యూనివర్సల్. ఇప్పుడు ఎవరో కూడా ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంది. ఒకసారి ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత ప్రాంతం కోసం, ప్రజల కోసం పనిచేయాలనేది నా భావన. ఆ మైండ్ సెట్తో నేను పనిచేసుకుంటూ వెళ్తున్నా. దాంట్లో ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. నా ఇంటెన్షన్ క్లియర్గా ఉన్నప్పుడు, నా మైండ్ సెట్ క్లియర్గా ఉన్నప్పుడు, నా ఆలోచన విధానం క్లియర్గా ఉన్నప్పుడు నేను దేని గురించి ఆలోచించేమన్నా నేనేమన్నానంటే మీలాంటి విలేకరు అడిగారు మీకు పార్టీ టికెట్ ఇవ్వదంట కదా అని. పార్టీ టికెట్, ఇప్పుడు పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేస్తాం, లేదంటే ప్రజలు కోరుకున్నారంటే ఇండిపెండెంట్గానే పోటీ చేసి గెలుస్తా అన్న. ప్రజలు కోరుకుంటే ఇప్పుడు సపోజ్ కేసీఎన్ నాని బాగా పనిచేస్తున్నాడు, ఈ విజయవాడ ప్రజలు కేసీఎన్ నాని నువ్వు ఇండిపెండెంట్ నుంచో మేము గెలిపిస్తాన్నారు వీళ్ళంతా, తప్పే ఉంది. పార్టీ మీలాంటి విలేకరు ఎవరు పార్టీ టికెట్ ఇవ్వదంట కదా మీకు అన్నారు అంటే నేను చెప్పిన సమాధానం అది. పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఏముంది? ప్రజలకి నేను నిజంగానే నేను సేవ చేశాను, ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్గానే పోటీ చేసి గెలిచే సత్తా మాకుందని చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను చెప్పాను అదేముంది, ఒకసారి కెమెరాలో తిప్పండి. నన్ను గొట్టం కాడని తిట్టిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు, నన్ను చెప్పు తీసుకూడదని కొట్టిన పబ్లిక్గా మీతో చెప్పిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. మీ ప్రెస్లో పబ్లిక్గా కార్పొరేషన్ ఎలక్షన్ ముందు నన్ను గొట్టం కాడని తిట్టిన వాళ్ళు ఉన్నారు అక్కడ, నన్ను చెప్పు తీసుకూడదని తిట్టిన వాళ్ళు ఉన్నారు. నేనేం మాట్లాడలేదుగా, నేను ప్రజల కోసం పనిచేస్తున్నా, తిట్టించుకుంటూనే వెళ్తున్నా ముందుకి. ప్రజలు అర్థం చేసుకుంటే వెల్ అండ్ గుడ్, లేకపోయినా కానీ ఉంది. పార్లమెంట్ పార్టీలో మన పార్టీ అండి, మీ పార్టీ ఇన్ఛార్జ్లు కూడా మనతో కలిసి ఇన్ఛార్జ్ అన్న కాన్స్టిట్యూషన్ పోస్టా దగ్గర ఎమ్మెల్యే అయితే కాన్స్టిట్యూషన్ పోస్ట్, ఇన్ఛార్జ్ కాన్స్టిట్యూషన్ పోస్టా? పార్టీ అరేంజ్మెంట్ కోసం ఇన్ఛార్జ్ని పెట్టుకుంటారు,
పైదేమీ చాలాసార్లు చెప్పాను మీకు, మళ్ళీ మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నారు మీరు. ఇదేమి రాజ్యాంగ పదవి కాదు. అట్లా కానీ రాజులు, సామంతరాజులు, రారాజులు ఎవరు లేరు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు అనుకున్న ఎంపీని నేను, ప్రజలు అనుకున్న ఎంపీ ఈస్ట్లో గద్దె రామ్మోహన్ గారు ఉన్నాడు. అట్లాగే వైసీపీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. కలిసి పనిచేస్తే ప్రజలకు మంచిది. అంతేగాని ఇన్ఛార్జ్లు ఎవరో గొట్టంగళ్ళు రాసుకోండి. సార్, మీరు పార్టీలో కంఫర్ట్గా ఉన్నారా, లేదా మన ఢిల్లీలో బాబు గారిని కలిశారు, మీకు ఇబ్బందులు డిస్ట్రిక్ట్ తీసుకువెళ్ళారా? విజయవాడ ప్రజలు నాతో చాలా కంఫర్ట్గా ఉన్నారు. విజయవాడ ప్రజలు నాతో చాలా కంఫర్ట్గా ఉన్నారు. ఢిల్లీ వెళ్ళినప్పుడు వెళ్ళారు, మహానాడుకి మహానాడుకి నన్ను పిల్లలు ఎవరు నాకు నా కాంట్రిబ్యూషన్ లేదంట, నా పాత్ర ఏం కనపడలేదు. నాకు ఇప్పుడు నేను ఒక సిట్టింగ్ ఎంపీని, కనీసం ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు, ఒక రాజ్యసభ ఉన్నాడు. ఆడు ఓన్లీ రామ్మోహన్ నాయుడు తప్ప ఎవరికి పాత్ర లేదు అక్కడ. నాకేం తెలుసు, అడగాల్సిన వాళ్ళు చంద్రబాబు గారిని అడుగు, లేదా అచ్చెన్ నాయుడిని అడుగు. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక ఆయన ఆఫీస్ ఓపెన్ చేశాడు, మా ఇన్ఛార్జ్ కానీ మీరనే ఆయన. ఆయన మా పాలిట్ బ్యూరో మెంబరు. నాకు ఆహ్వానం లేదు, కానీ మా అచ్చెన్ నాయుడు వచ్చాడు. అంటే అర్థం ఏంటి, ఏం మెసేజ్ ఇచ్చారు ప్రజలకి? ప్రజలకు ఏం మెసేజ్ ఇచ్చారు? అర్థమైందా? ప్రజలకి మెసేజింగ్ ఏమిచ్చింది? నేనేం అడగలేదు కదా ఎవరిని. నాకు ప్రజలు నా ఎమ్మడు ఉన్నారు, ప్రజల కోసం పని చేస్తున్నాం, ఇంకా చేస్తాం. అంటే మేము అది నువ్వు అడగాల్సిన వాళ్ళని అడగాలి, నన్ను అడిగితే తప్ప. నువ్వు వాళ్ళని అడగాల్సింది వస్తుంది, నన్ను అడిగితే ఏంటి? బొమ్మల్ని పొగ పెడుతున్నారంటే చెప్పే కదా. ప్రజలు ఉన్నారనుకో, ఇండిపెండెంట్ వెళ్తాం. ఏముంది అధినేత అధినేత రమ్మని చెప్పారని చెప్పి ఆయన పిఏ ఫోన్ చేశాడు. సార్, ఢిల్లీ వెళ్తున్నారు, మిమ్మల్ని రమ్మన్నారు, పలానా ఫ్లైట్కి వెళ్తున్నారని చెప్పారు. అదే ఫ్లైట్కి రమ్మన్నారని చెప్పారు కాబట్టి వెళ్ళా. నన్ను మహానాడికి నాకు ఎవరు పిలవలేదు. నన్ను నాకు అక్కడ కనుక్కున్నాను, నా పాత్ర అని ఉందా అని. ఏమీ లేదు, రామ్మోహన్ నాయుడు ఒకటి తప్ప ఏ ఎంపీ మాట్లాడలేదు అన్నారు. సరే, ఢిల్లీ వెళ్ళి ఆ రోజు సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల ఎన్టీ రామారావు గారి పాత పార్లమెంట్లో ఆ బిల్డింగ్ క్లోజ్ చేశారు. మళ్ళీ సెక్రటరీ జనరల్ లెటర్ పెట్టి పార్లమెంటరీ అఫేర్స్ మినిస్టర్ మాట్లాడి అది తెరిపించి, అంత హడావుడిలో కూడా సెంటనరీ బర్త్డే అని చెప్పి ఆయనకు దండేసి ఆయన వాళ్ళు అర్పించారు. అది అది పార్టీ పనే కదా. అది నేనేం చేయను లోకల్గా. ఇప్పుడు చెప్తున్నాను కదా, లోకల్గా ఉంటే నేనేం చేయను, నా ప్రజలు నాతో ఉన్నారు. విజయవాడ పార్లమెంట్లో నువ్వు అదేంటే చెప్తారు కదా, ఇది పెడితే ఫ్లెబిసైటు కేసు నిన్న నీ కావాలా? ఎవరు కావాలో ఫ్లెబిసైట్ పెట్టండి మీరు అందరూ కలిసి. ప్రజలు ఏం చెప్తారు నాకు మీరే వచ్చి చెప్పండి. ఇక్కడ ప్రజలు ఇంపార్టెంట్ కదా. ఇన్ఛార్జ్ ఏమంది? గొట్టంగళ్ళు. నాకేం అవసరం? నేను చెప్పా కదా, నేను పెదవాడ కోసం, పెదవాడ ప్రజల కోసం పనిచేస్తున్నాను. వాళ్ళ ఇష్టం, అది పార్టీ హైకమాండ్ ఇష్టం. మనం ఏం చేస్తాం? చెప్పే కదా, బాబు గారు పిఏ ఫోన్ చేసి మిమ్మల్ని బాబు గారు రమ్మన్నాడు అన్నాడు, వెళ్ళాను. అట్లాగే వాళ్ళు పిలిచిన కార్యక్రమాలకు వెళ్తా, పిల్లల కార్యక్రమాలకు వెళ్ళాం. నా ప్రజల కోసం ఏం పనిచేస్తాం? అదేంటో ఏంటప్పా, నువ్వు కనపట్లేదు బిల్డింగ్ బెదవాడి నడిబొట్లో. బస్ స్టాండ్ అక్కడ ఉంది, రైల్వే స్టేషన్ ఇక్కడ ఉంది, కనదుర్గం గుడి అక్కడ ఉంది. ఆ నడిబొట్లో పెట్టాము ఇక్కడ. ఎన్ని ఉన్నాయి కింద నుంచి పోయి కనపట్లేదు. నీకు ఎవరి కోసం పనిచేస్తున్నాను? గొట్టంగాళ్ళ కోసం కూడా పనిచేస్తున్నాం కదా, వాళ్ళ గెలుపు కోసం కూడా. సార్, మీరు ఎవరికి వాళ్ళు గెలుపులేదు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. మీకేమన్నా అనలేదప్పా, నేను అప్పుడు చెప్పాను. నాకు ఎవరైనా ప్రజల కోసం పనిచేసేవాళ్ళు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఆఫర్స్ ఉంటాయి. దాంట్లో డౌట్ ఏముంది సార్? అయ్యేంద్రరావు గారు కూడా మాట్లాడారు, మీరు పార్టీలోకి వచ్చి మీరు స్వాగతం. అంటే అర్థం ఏంటి, నేను మంచోడనే కదా. అవును సార్, నేను ప్రజల కోసం పనిచేస్తాను. పార్టీ నుంచి మనస్తత్వం ఉన్న పార్టీలు, నాలాంటి మనస్తత్వం ఉన్న పార్టీలు ఎవరు వచ్చినా కూడా పార్టీలు అనలా వ్యక్తులు. నేను పనిచేసేది ప్రాంతం కోసం. ఇక్కడ ఎవరు కలిసి పనిచేస్తానా, ప్రజాప్రతినిధులుగా మేము పనిచేయాలి ప్రజల కోసం. మాకు ఇచ్చిన మ్యాండేట్ ఏంటంటే, ప్రజాప్రతినిధులుగా మీరు కలిసి పనిచేయండి. మీరు రాజకీయాలు చేయొద్దు, ఏదో గొడవలు పడి కొట్టుకోవద్దు, తల్లపాలు కొట్టుకోవద్దు, క్రిమినల్ కేసులు పెట్టుకోవద్దు. మీరు ప్రజలను రక్షించండి, ప్రజలకు సంక్షేమం చేయండి, ప్రజలు ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, అది ఆ మ్యాండేట్ ప్రకారం నేను ఫాలో అవుతున్నా. నేను ఆ పార్టీ అంటావా, ఇదో నిలబెత్తం కనపడుతుంది, 37 ఉందా 47 ఉందా, ఇది 40 అడుగులు ఉంటుందా? విజయవాడ నడికొట్టు 10 అడుగులు వేస్తే బస్ స్టాండు,
10 అడుగులు బస్ స్టాండ్, 20 అడుగులు రైల్వే స్టేషన్. ఇదో మీకు అనంతరం గుడి 1 కిలోమీటర్లో ఉంది. అంబార్ సూప్ డైరెక్ట్ ఇక్కడ కొడుతుంది నా మీద. తప్పే ఉందబ్బా, మంచి వాళ్ళని ఇప్పుడు ఇవాళ మంచి వాళ్ళు అనేవాళ్ళు పార్టీలకు అవసరం. ఇప్పుడు కొంతమందిని తెలుగుదేశం ఆహ్వానిస్తుంది, కొంతమందిని వైసీపీ. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మంచివాడిని కాబట్టి ఆహ్వానిస్తున్నారు, చెడ్డోడిని అయితే ఆహ్వానిస్తారు గౌరవం. ప్రస్తుతాన్ని నేనేం చేయట్లేదు. మీరు ఇందాక ఏదో పొగ పొమ్మల్లా పొగ అన్నారు కదా, ఆ పొగ గట్టిగా నాకు మంట ఎక్కినప్పుడు చూద్దాం మంట ఎక్కడ. ఇంకా అంత టెంపరేచర్ రాలే, 50-50 నడుస్తుంది, 100 రాని చూద్దాం. జై జై నాని, జై జై నాని, జై జై నాని, నాని.